Welcome to SKB Shots. Lucknow Super Giants versus Kolkata Knight Riders. Kolkata Knight Riders ki chala pedda challenge idi. Giant challenge for the Knights. Enduku ante Kolkata Knight Riders anni gelchukunte vallalu. Odipothe ganaka out vallu. Lucknow Super Giants on the other hand, vadu gelcharante ganaka happy vallu. So vellana happy cheyakunda aapalsina avasaram. Vallu happy kavalsina avashyakata rendu unnai. So KKR is having a tough IPL idi. But at the same time, they are known to turn things around. Last year, they did that. And this year, they did that. Every match, they were in the same position. They were in the same position. It was absolutely mind-blowing performance. Shreyas Iyer is doing well. But batsman inka konche ekko stretches. Avasaram kanipistundi. Captain ga tana limits, tana decisions, tana calls. Avannitini kuda inka konchem padulu pettalsina avasaram ayithe khachitanga undi. But his counterpart, KL Rahul, బ్యాటింగ్ లోనూ బాగా చేస్తున్నాడు, కాలింగ్ ది గేమ్ చాలా అద్భుతమైన ఒక క్రికెటింగ్ బ్రెయిన్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. ఎస్పెషలీ అన్ని రిసోర్సెస్ ఉన్నప్పుడు ఆ రిసోర్సెస్ని బాగా యూటిలైజ్ చేసుకుంటున్నాడు ఇక్కడ కేఎల్ రాహుల్. సో గుడ్ టీమ్ అండ్ అలాగే మంచి ఒక ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో కేఎల్ రాహుల్ ఉండడం అనేది లక్నోకి మంచి అడ్వాంటేజ్ చేకూర్చింది. ఎంసీఏ పూణేలో ఈ మ్యాచ్ జరుగుతోంది. చక్కటి వికెట్, అఫ్ కోర్స్ కొంచెం సైడ్స్లో కొంచెం అన్ఈవెన్గా ఉండొచ్చు కాక, ఒక సైడ్ స్ట్రాంగ్గా, ఒక సైడ్ తక్కువ బౌండరీ, ఒక సైడ్ ఎక్కువ బౌండరీ ఉండొచ్చు. బట్ ఎంత బౌండరీ ఉన్నా కూడా ఇరు టీంలలో కూడా చాలా పెద్ద పెద్ద హిట్లు ఇచ్చే ప్లేయర్స్ కనిపిస్తూ ఉన్నారు. మెయిన్ ప్లేయర్స్ ఎవరు ఈ టీంలో? కోల్కతా నైట్ రైడర్స్ డెఫినెట్లీ వాంట్ శ్రేయస్ అయ్యర్ టు పర్ఫామ్ బిగ్. శ్రేయస్ అయ్యర్తో పాటు రస్సెల్ అండ్ అలాగే నరైన్, వాళ్ళకి నితీష్ రాణా అద్భుతంగా ఫామ్లోకి రావడం, రింకు వాళ్ళకి కాంట్రిబ్యూట్ చేస్తూ ఉండడం కూడా బాగా హెల్ప్ అవుతుంది. సౌదీ వెంట్ ఫర్ రన్స్ బట్ డోంట్ థింక్ విల్ బి డ్రాప్డ్. బట్ ద సేమ్ టైమ్ నరైన్ వికెట్లు కావాలి. నరైన్ దగ్గర నుంచి దే వాంట్ వికెట్స్. ఆ వికెట్స్ కావాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాలి. ఉమేష్ యాదవ్ ఏ విధంగా అయితే అద్భుతంగా బౌలింగ్ చేస్తారు, అలాగే మళ్ళీ ఉమేష్ యాదవ్ తీసుకొచ్చి దే హావ్ టు ట్రై అండ్ గెట్ దట్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్. లక్నో సూపర్ జాయింట్స్ కేఎల్ రాహుల్, మార్కస్ స్టాయినిస్ అండ్ అలాగే రవీంద్ర కృష్ణ. మార్కస్ స్టాయినిస్ ఎందుకు అంటే మైట్ జస్ట్ గెట్ ప్రమోషన్. ఒక 2 డౌన్ ఆడే అవకాశం, 1 డౌన్ ఆడే అవకాశాలు కనిపించచ్చు ఇక్కడ కోల్కతా నైట్ రైడర్స్కి అగేన్స్గా, బికాస్ ఆఫ్ దర్ ఎక్స్పీరియన్స్ ఉందా, లేకపోతే కొంచెం స్టాయినిస్ అక్కడ 1 డౌన్ బాగా ఆడగలిగే ఒక సామర్థ్యత కనిపిస్తుంది. ఐ కెన్ టేక్ ఆన్, ఒకవేళ అనుకూల రాయ్ ఉన్నా లేకపోతే అక్కడ నరేన్ ఉన్నా కూడా టేక్ ఆన్ దేమని చెప్పేసి ఆలోచన కూడా ఇక్కడ ఉండొచ్చు. బట్ దీపక్ కూడా ఈజ్ డూయింగ్ రియలీ వెల్. వాళ్ళకి సమీరా బాగా చేస్తున్నాడు, హోల్డర్ చాలా అద్భుతంగా బౌలింగ్ వేస్తూ ఉన్నాడు. అండ్ వాళ్ళకి అవసరం అనుకుంటే కనుక దగ్గర గడిన ఆవేశ్ ఇఫ్ ఈ స్వీట్ కృష్ణప్రగౌతం ప్లేస్లో, అదొకటే చేంజ్ అయ్యి ఫోర్సీ లేదు అంటే మోసిన్ ఎటు తిరిగి బాగా బౌలింగ్ చేస్తాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరిచాడు మోసిన్. సో మంచి టీం ఇక్కడ లక్నో సూపర్ జాయింట్స్ కూడా కనిపిస్తాం. రైట్, బ్యాటిల్స్ విషయానికి వచ్చేస్తే చాలా చాలా ఇంట్రెస్టింగ్, ఇంపార్టెంట్ అండ్ అలాగే ఎగ్జిలరేటింగ్ బ్యాటిల్స్ కనిపిస్తున్నాయి మనకి. ఎస్పెషలీ ఉమేష్ వర్సెస్ క్వింటన్ డికాక్. ఎందుకంటే క్వింటన్ డికాక్ సాధారణంగా ఆఫ్ స్పిన్కి అవుట్ సందర్భాలు చూస్తూ వచ్చామో, సో దేర్ మైట్ బి స్పిన్ ఆన్ కార్డ్స్. నరేన్ వేయచ్చు, నరేన్ కొంచెం కట్టడి చేసే ప్రయత్నం చేయొచ్చు. బట్ ఉమేష్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ అండ్ కొంచెం రైజ్ డెలివరీస్ కొంచెం వచ్చాయంటే కనుక ఉమేష్ క్వింటన్ డికాక్ నెట్లా ఆడుతాడని కూడా వేచి చూడాల్సిన. సో రాహుల్ ఈస్ ప్లేయింగ్ వెల్. సో నరేన్ తన మీద బాధ్యత తీసుకోవాలి, నేనే రాహుల్ని అవుట్ చేస్తాను. సో రాహుల్ నరేన్ ఎట్లా ఫేస్ చేస్తారు, నరేన్ వర్సెస్ రాహుల్ కూడా అదొక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ లాగా ఉంది నాకు. అండ్ అఫ్ కోర్స్ ఇటువైపు నుంచి మీరు చూసుకుంటే బిష్నాయ్ బౌలింగ్ టు శ్రేయస్ అయ్యర్, స్పిన్ అండ్ శ్రేయస్ అయ్యర్ ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం, రన్స్ కొడతాడు అక్కడే అవుట్ అవుతూ ఉంటాడు. హోల్డర్ వర్సెస్ రసల్, లాస్ట్లో హోల్డర్ వేస్తాం, రసల్ కనుక ఫుల్ ఫ్లోలో ఉన్నాడంటే హోల్డరే హోల్డ్ చేయాలి రసల్ని, లేకపోతే కనుక రసల్ కొండు మొదలు పెట్టాడంటే ఇంకెవరు ఆపలేరు, పట్టుకోలేరు, ఏమీ చేయలేరు అలా చూస్తూ కూర్చోడమే. సో హోల్డర్ హ్యాస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ అఫ్ కోర్స్. అండ్ యా ఇప్పుడున్న ఈ సర్కమ్స్టాన్సెస్లో చూసుకుంటే కనుక కేకేఆర్ వాట్ చేంజెస్ విల్ దే మేక్? ఫించ్ ఈజ్ నాట్ అట్ ఆల్ వర్కింగ్ ఫర్ దెమ్ అండ్ ఇక్కడ కూడా వర్క్ అయ్యే అవకాశాలు మరి ఉంటాయా ఉండవా? విల్ దే గివ్ ఇమ్ అదర్ ఛాన్స్ ఆర్ విల్ దే గెట్ బ్యాక్ రహానే ఆర్ వెంకటేష్ అయ్యర్? నన్ను అడితే దిషుడ్ గెట్ బ్యాక్ వెంకటేష్ అయ్యర్. లెగ్ స్పిన్నర్ బిష్ణా కూడా ఉన్నాడు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఓకే స్పిన్నింగ్ ఆఫ్ కో దీపక్ కూడా కృణాల్ పాండే కూడా బౌలింగ్ వేస్తున్నా కూడా ప్రొడామినెంట్గా దే హ్యావ్ టు సీ దట్ బిష్ణా డజన్ గెట్ వికెట్. సో లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటే ఎక్కువ గుగ్లీ చేస్తాడు, బుద్ధి స్పిన్ ఆడే అవకాశాలు కనిపిస్తాయి కాబట్టి దే కెన్ గెట్ ఇన్ వెంకటేష్ అయ్యర్ దెన్. ఇంద్రజిత్ కూడా డ్రాప్ చేసుకోవచ్చు ఎందుకంటే దే గెట్ ఇన్ శామ్ బిల్లింగ్స్, శామ్ బిల్లింగ్స్ కెన్ కీప్ వికెట్స్. సో అటువంటి పరిస్థితుల్లో ఇఫ్ డ్రాపింగ్ ఫించ్ ఆర్ గెటింగ్ శామ్ బిల్లింగ్స్ మీకు అక్కడ ఇంద్రజిత్ని కూడా డ్రాప్ చేసి యూ కెన్ ట్రై అనదర్ బ్యాటర్ ఇన్ దే. ఒకవేళ కనుక స్ట్రెంగ్ చేసుకోవాలంటే దట్ ఈస్ సంథింగ్ దట్ దే షుడ్ రియలీ ట్రై. అండ్ నా దృష్టిలో ఇఫ్ ఎట్ ఆల్ ఈ 2 చేంజెస్ జరిగాయి అంటే కనుక అంటే వెంకటేష్ ఆర్ కమింగ్ ఫర్ బాబా ఇంద్రజిత్ అండ్ అలాగే ఇక్కడ ఫించ్ ప్లేస్లో శామ్ బిల్లింగ్స్ వస్తే ఐ థింక్ దే హ్యావ్ దట్ ఫ్లెక్సిబిలిటీ వాళ్ళు బాగా ఆడడానికి చేయడానికి, లేదా అట్లీస్ట్ 1 చేంజ్ దే కెన్ డూ వేర్ దే కెన్ గెట్ ఇన్ ఇక్కడ మీకు ఫించ్ ప్లేస్లో
మీకు ఒకవేళ బిల్లింగ్స్ తీసుకొచ్చారంటే కనుక ఇంద్రజిత్ ప్లస్ దే కెన్ ఈవెన్ గెట్ ఇన్ కమెంట్స్ అండ్ సీ ఆ ఫోర్ ఫారినర్స్ రూల్ అనేది కూడా కొంచెం వర్కౌట్ చేసే విధంగా వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకంటే నరేన్ ఉన్నాడు వాళ్ళకి, నరేన్తో పాటు వాళ్ళకి రసూల్ ఖచ్చితంగా ఆడతాడు, అండ్ ఇఫ్ దే వాంట్ టు ప్లే సౌదీ అండ్ కమిన్స్ మీకు ఇక్కడ బిల్లింగ్స్కి చోటు ఉండదు. సో అది మళ్ళీ సెట్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. డెఫినెట్లీ ఒక రకంగా మనం ఆలోచించుకుంటే దే నీడ్ కమిన్స్ దేర్. ఒకవేళ కమిన్స్ వచ్చాడు అంటే కనుక రసూల్ విల్ హ్యావ్ టు ప్లే నంబర్ ఫైవ్. ఫైవ్లో రసూల్ ఆడాడు అంటే మీకు సెవెన్లో ఇక్కడ కమిన్స్ ఆడతాడు, ఎయిట్లో నరేన్ ఆడతాడు, నైన్లో ఇక్కడ మీకు సౌదీ ఆడతాడు, ఆ సిక్స్లో యూ కెన్ ఫిట్ ఇన్ ప్లేయర్స్ లైక్ రింకు సింగ్, ఆ తర్వాత మీకు ఫోర్లో మీరు శ్రేయాస్ అయ్యర్ చేత ఆడచ్చు, అండ్ త్రీలో నితీష్ రాణా ఆడతాడు, టాప్లో యూ కెన్ డెఫినెట్లీ గెట్ వెంకటేష్ అండ్ బాబా ఇంద్రజిత్ పిక్చర్. ఇది ఈ టీం కనుక వాళ్ళకి వచ్చింది అంటే ఐ థింక్ బౌలింగ్లో వాళ్ళకి ఒక సపోర్ట్ అనేది వస్తుంది, అండ్ కమిన్స్ కెన్ ఆల్సో బ్యాట్ కాబట్టి దే హ్యావ్ దట్ రూల్స్ ప్లేయింగ్ ఇన్ రింకు, అయ్యర్, నితీష్ రాణా అండ్ అలాగే రసల్ ది హ్యావ్ టు టేక్ మోర్ రెస్పాన్సిబిలిటీ. ఎస్ టాప్ ఆర్డర్ కొంచెం రిస్క్లో పెడతారు ఇఫ్ ఆల్ ఇంద్రజిత్ అండ్ అలాగే వెంకటేష్ అయ్యర్ ఓపెన్ చేస్తే అగేన్స్ దిస్ బౌలింగ్, బట్ ఐ థింక్ కేకేఆర్ ఇస్ ఇన్ అ స్పాట్ వేర్ దే నీడ్ దట్ బెటర్ బౌలర్స్ అందరూ వాళ్ళ దగ్గర ఉన్న మ్యాచ్ విన్నర్స్ అందరూ ఆడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది వాళ్ళ దగ్గర. సరే ఓకే వెంకటేష్ అయ్యర్ కాదు ఇది మరీ కొంచెం టూ మంత్స్గా ఉంటుందంటే దే కెన్ గెట్ ఇన్ రాహానే హూ హాస్ దట్ సీనియర్ ఎక్స్పీరియన్స్ అనే ఆలోచనలు ఉంటాయి కనుక దే కెన్ గో బ్యాక్ టు దట్. ఐ థింక్ దే షుడ్ ఫిగర్ థింగ్స్ అవుట్. డ్రాయింగ్ బోర్డ్ మనకు ఫస్ట్ స్టార్టింగ్లో ఏదైతే కాంబినేషన్ అనుకున్నావు ఆ కాంబినేషన్ ఇక్కడ వర్కౌట్ చేయించచ్చా అనే ఆలోచనలు ఉండాలి వాళ్ళు. సో దే హావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ. ఎప్పుడు కూడా కేకేఆర్ ఈజ్ నాట్ ఇన్ అ రైట్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్, అండ్ ఇన్ఫాక్ట్ సీరియస్ కామెంట్స్ కూడా వింటున్నాం వాళ్ళ డ్రెస్సింగ్ రూమ్ కొంచెం నెగిటివ్ అట్మాస్ఫియర్లో ఉంది. ఊ అంటే అంటే చేంజ్లు చేస్తున్నారు, మరి 21 ప్లేయర్లు వాడేశారు, వాళ్ళు ఆడిన 10 మ్యాచ్లు అది ఇది అని. దట్స్ వాట్ దే హావ్ డన్. వాళ్ళకి ఇప్పటిదాకా వాళ్ళకి ఏది కూడా సరిగ్గా ఒక ప్రాపర్ ఫార్మాట్లో వాళ్ళకి ఏం వచ్చి రాలేదు. దే ఆర్ లూజింగ్ అవుట్ ఆన్ ప్లేయర్స్, వాళ్ళు ఫామ్ కూడా కోల్పోతూ వచ్చారు. సో ఇలాంటి సమయంలో స్టిక్ టు బేసిక్స్, గెట్ ఆల్ యువర్ మ్యాచ్ విన్నర్స్ ఇన్ టు 11, అండ్ ఆ తర్వాత చూసుకోవాల్సిన అవసరం అనేది ఇంకా ఆన్ ద పిచ్ చూసుకోవాలి. లక్నో సూపర్ జాయింట్స్కి ఆవేష్ ఖాన్కి ఒక ఇంజరీ అయింది కాబట్టి తనని అంతగా స్ట్రెచ్ చేసే ఒక ఆలోచనలో లక్నో సూపర్ జాయింట్స్ కనిపించట్లేదు. వాళ్ళకి మంచి రీప్లేస్మెంట్స్ కూడా ఉన్నాయి, మోసిన్ ఈజ్ డూయింగ్ వెల్. మీకు ఒకటి మళ్ళీ ఆవేష్ రావాలనుకుంటే కనుక కృష్ణ భగవతం ప్లేస్లో రావచ్చు. ఇక్కడ కేకేఆర్ బ్యాటింగ్ కొంచెం అటు ఇటు ఉంది కాబట్టి దగ్గర గెట్ ఇన్ దట్ ఎక్స్ట్రా ప్లేస్ అనే ఆలోచనలో కేఎల్ రాహుల్ వెళ్ళచ్చు. కాబట్టి ఇఫ్ ఆవేష్ ఇస్ ఫిట్, ఆవేష్ కెన్ కమ్ బ్యాక్. సో వాళ్ళ దగ్గర ఎటువంటి ప్రాబ్లము లేదు. అండ్ దే మైట్ ఆల్సో థింక్ ఓకే ఫైన్, మనం మనీష్ పాండేకి ఏమైనా అవకాశం ఉంటాం. ఒకవేళ మనం ఓకే ఇక్కడ కృష్ణ భగవతం చూసాం, మనం ఆవేష్కి రెస్ట్ ఇవ్వాలి అనుకుంటే కనుక వాళ్ళ దగ్గర ఆల్రెడీ కురణాల్ బౌలింగ్ వేస్తాడు, బిష్ణా బౌలింగ్ వేస్తాడు, హోల్డర్ బౌలింగ్ వేస్తాడు, స్టానిస్ లాస్ట్ ఓవర్ తీసాడు, అది కూడా చూసాం మనం లాస్ట్ మ్యాచ్లో. అండ్ అఫ్ కోర్స్ వాళ్ళకి జమీరా వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి దే హ్యావ్ ప్రాపర్ బౌలింగ్ అనుకుంటే దే కెన్ గెట్ ఇన్ మనీష్, బట్ ఐ థింక్ దే విల్ స్టిక్ విత్ సేమ్ ఆర్ దిల్ గెట్ ఆవేష్. సో వాళ్ళ స్క్వాడ్ చూసుకుంటే కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్, దాని తర్వాత దీపక్ హుడా, ఆయుష్ బదోని, ఎవరికైతే ఎక్కువగా ఛాన్సెస్ రాలేదో స్టార్టింగ్లో, స్టాయినిస్ వచ్చిన తర్వాత తన పొజిషన్ అటు ఇటు అయిపోయిందో, ఐ హోప్ హీ గెట్స్ సమ్ స్పేస్ టు బ్యాట్. ఆ తర్వాత అఫ్కోర్స్ మీకు స్టాయినిస్ ఉన్నాడు అండ్ నెంబర్ ఫైవ్, మీకు కృణాల్ పాండ్యా, తర్వాత కృష్ణ భాగవతం, జేసన్ హోల్డర్, రవి బిష్నాయ్, చమీరా కెన్ ఆల్సో మేక్ సమ్ గుడ్ హిట్స్, తర్వాత మోసిన్ ఆర్ ఆవేష్, మోసిన్ ఉన్నాడు అగైన్, మళ్ళీ ఆవేశ, కృష్ణ భగవతం ఇందాక మాట్లాడుకుంటుంది. ఫేవరెట్స్గా ఆబ్వియస్లీ లక్నో సూపర్ జాయింట్స్, ఎందుకంటే మీరు టాప్ చూసుకున్నా వాళ్ళ స్ట్రెంత్ ఎక్కువగా ఉంది, మిడిల్ ఆర్డర్ చూసుకున్న వాళ్ళ స్ట్రెంత్ ఎక్కువగా ఉంది, ఒక బెల్టర్ ఆఫ్ హిటర్ వాళ్ళ దగ్గర లేడు అనే ఒక ఆలోచనే ఉంది. కానీ మార్కస్ స్టాయినిస్ కెన్ ఫిట్ ఇన్ దట్ రోల్. స్పిన్నింగ్ విభాగంలో బిష్నాయ్ ఈస్ డూయింగ్ వెల్, నరేన్ అందుకే స్టార్టింగ్ ఏంటంటే వికెట్స్ తీసుకొని రావాలి, అందుకే వాళ్ళ ఫాస్టర్ బౌలర్స్, ఇంత స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్కి గెట్ ఆల్ యర్ బెస్ట్ ఫాస్ట్ బౌలర్స్ ఇన్ పిక్చర్, గెట్ కమిన్స్, గెట్ సౌదీ, గెట్ ఉమేష్ యాదవ్, మావి ప్లేస్లో మీకు అక్కడ సబ్స్టిట్యూషన్ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఐ థింక్ దే షుడ్ ట్రై అండ్ ఎక్స్పెరిమెంట్ వాళ్ళు ఏం చేయబోతున్నారు ఏంటి అని చెప్పేసి. ఫేవరెట్స్గా లక్నో సూపర్ జాయింట్, మన పూణేలో లక్నో గెలిచిందా వాళ్ళు హ్యాపీగా ఉంటారు, రెండు పాయింట్లు తెచ్చుకొని హ్యాపీగా ఓకే ఫైన్ మనం అచీవ్ చేసామని రేంజ్లో ఉంటారు, అండ్ కేకేఆర్కి ఆల్మోస్ట్ కర్టెన్స్ పడబోతున్నాయి. లెట్స్ సీ వాట్స్ గోయింగ్ టు హ్యాపన్. మీరేమనుకుంటున్నారో ఎలాగో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. బట్ కేకేఆర్ కనుక వాళ్ళ కంబ్యాక్ మార్చేది, ఇంకొంచెం ఒక స్టెప్ తీసుకెళ్ళి గెలిచారా టోర్నమెంట్ మాత్రం బల్లి ఓపెన్ అవుతుంది, ప్రెషర్ మాత్రం బల్లి క్రియేట్ అది హోప్ మీరు కేకేఆర్ గెలిసే గుడ్ ఫైట్. బట్ ఫేవరెట్స్గా లక్నో సూపర్ జాయింట్స్.